శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గజారణ పద్మార్కం అనేక దంతం భక్తానాం భక్తానం ఏకదంతం ఉపాస్మహే మనం ఇప్పుడు జూలై నెలలో ఏ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నామండి సో ఈ మనం చూసే రాసులు అనేవి చాలామందికి చాలా విధాలుగా ఉంటాయి కానీ మనం వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే దాంట్లో లగ్న బలము జరుగుతున్న దశలు నవాంశ యోగాలు ఇవన్నీ చూసి మనం జాతకాన్ని మనం పరిశీలించవచ్చు చక్కగా నిర్ధారణ కూడా చేయొచ్చండి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి ఫలితాలు పరిష్కార మార్గాలు మేము సూచిస్తాం ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాం మకర రాశి వాళ్ళకి జూలై నెలలో ఎలా ఉండిపోతుంది మనం తెలుసుకుందాం మకర రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా హాయిగా ప్రతి పని సక్సెస్ చేసేటట్టుగాను మంచి తెలివిగాను ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీలో ఉంది కానీ మీ రాశ్యాధిపతి అయినటువంటి శని మీ రాశిలోనే ఉండడం వలన అంటే మకర రాశిలోనే ఉండడం వలన పైగా పవర్గా ఉండడం వల్ల అంటే రెట్రోగేషన్స్ ఆడటం చాలా బలంగా ఉండడం వల్ల కొన్ని కొన్ని పనుల్లో ఇబ్బందులు చిరాకులు అవ్వవలసిన టైంకి అవ్వకపోవడం మనస్పర్ధలు రావడం కొద్దిగా బద్దగించడం అనుకోవడం అనుకునే మర్చిపోతూ ఉండడం చేస్తాడు సో శని అంటే ప్రతి విషయంలో సక్సెస్ చేయడు కానీ లేట్గా ఇస్తాడు లేట్ చేస్తాడు ఇస్తాడు ఇంకా ద్వితీయ భావంలోనండి ద్వితీయ భావంలో గురుడు ఉండడం వలన ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు మకర రాశిలో లగ్నాధిపతి మీకు ఇబ్బంది పెట్టినా ఫైనాన్షియల్గా గురుడు వలన మీ రాశికి మంచివాడు కాకపోయినా ద్వితీయ భావంలో వలన ఉండడం వలన ఫైనాన్షియల్లో మీకు మంచి చేస్తాడు కుటుంబంలో అభివృద్ధి చేస్తాడు మంచి మీ గాయని గాయకులకైతే మంచి అవకాశాలు సింగింగ్ అవకాశాలు వస్తాయి అద్భుతంగా రాణిస్తారు మీ కుటుంబంలో కూడా మీ పట్ల చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కుటుంబ వృద్ధి బంధు వృద్ధి బంధు ప్రీతి అన్నీ మీకు ఎక్కువ ప్రతి వాళ్ళని చాలా మంచి స్వభావంగా చూస్తూ ఉంటారు ఇంకా మూడో భావం కదా మూడో భావాధిపతి గురుడు బాగుండడం వల్ల దగ్గర ప్రద ప్రయాణాలు చేయడానికి కొన్ని సందర్భాల్లో అవకాశం కొంతమందికి లగ్నాలు రీచ్గా ఉంది మీకంటే చిన్న మీ తమ్ముళ్ళకి అయితే మీ సిస్టర్స్ కానీ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మీ వలన అంటే వాళ్ళ ఫైనాన్షియల్ విషయంలో కానీ వాళ్ళ వలన మీరు వాళ్ళకి మీరు శ్రద్ధ చూపిస్తుంటారు కొంతమందికి అయితే మీ జీవన సరళి కానీ ఆలోచన విధానం చాలా బాగుంటుంది ధైర్యం ఎక్కువ మీ మకర రాశి వాడికి ధైర్యం ఎక్కువ ప్రతి పనిలో సక్సెస్ చేయాలనే తపన మీకు చాలా ఉంటుంది ఎదుటివాడిని ప్రేమగా చూసే మనస్తత్వం మీకు ఎక్కువ అలాగా కాకుండా సంతోషకరమైన వార్తలు వినడం చేసిన పని సక్సెస్ చేయాలనే తపన ఆ పని అయ్యేంత వరకు మీరు విడిచిపెట్టరు ఎందుకంటే మకర రాశిలో లగ్నంలో మీ రాశిలోనే శని ఉండడం వల్ల పట్టుదల ఉంటుంది సో అద్భుతంగా రాణిస్తారు ఫోర్త్ భావాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి సప్తమ భావంలో నీచ స్థితిలో ఉండడం వలన యోగవంతమైన వాడు మాత్రం కాదు యోగించడు ఎందుకంటే ఫోర్త్ భావం యోగించడంటే కేవలం ఇరవై తారీఖు వరకు మాత్రమే కానీ శుక్కుడు కూడా చేరాడు కాబట్టి ఆ ప్రభావం అంటే కుజుడి యొక్క నీచత్వం అనే ప్రభావం శుక్కుడు కొంతవరకు తగ్గిస్తాడు ఇరవై తారీఖు తర్వాత నుంచి మీ ఫోర్త్ భావం బాగుంటుంది అంటే ఏంటంటే ఫోర్త్ భావం అంటే ఏంటి ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి లెక్చరర్స్కి అదే టీచర్స్కి ప్రొఫెసర్స్కి అంత ఉంటారు కదా అందరూ కూడా వాళ్ళకి ఇరవై తారీఖు తర్వాత నుంచి ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఏ జూలై నుంచి అంచులంచులుగా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం అభివృద్ధి జరగడం జరుగుతుంది ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం అండి చాలా బాగుంటుంది ఇరవై తారీఖు తర్వాత నుంచి చాలా బాగుంటుంది ఇరవై తారీఖు లోపల అంటే జనవరి జూలై నుంచి ఇరవై తారీఖు లోపల కొంత అభివృద్ధి తక్కువగా ఉంటుంది ఈ వ్యాప వ వ్యవసాయదారులకు కూడా అంతే ఇరవై తారీఖు లోపల కూడా వాళ్ళు పంట నష్టం రావడం కొన్ని కొన్ని విషయాల్లో నష్టపోవడము ధన నష్టం రావడము మనశ్శాంతిగా లేకపోవడము జరుగుతుంది కానీ ఇరవయో తారీఖు తర్వాత ఇరవయో తారీఖు ఎందుకు అంటారంటే ఇరవయో తారీఖులో మీ కుజుడు అనేవాడు దగ్గర రాబోతున్నాడు అంటే రవి స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి మీకు మంచి పవర్ ఉంటుంది మంచి జరుగుతుంది అనమాట మంచి జరగడంటే మీకు అష్టమస్థానం అవుతుంది మీ మకర రాశి వాళ్ళకి అయినప్పటికీ మంచి జరుగుతుంది కాకపోతే మీ ఫోర్త్ భావంలో తల్లిగారి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది కొంతమందికి కొన్ని సందర్భాల్లో మీరు ఆభరణాలు కొనుగోలు చేయడము వస్త్రాలు కొనుగోలు చేయడము ప్రీతి ఎక్కువ వస్త్రాలంటే మీకు ఇష్టం అలాగే ఎదురువాళ్ళ యొక్క కాంక్ష ప్రీతి ఎదురువాళ్ళ మీద మంచి సక్సెస్ వల్లగా అంటే ఎదురు వాళ్ళకన్నా గౌరవంగా ఉండాలని ఎదుటివాళ్ళకంటే మనం అభివృద్ధి పథంలో ఉండాలని మీకు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు పంచమభావంలో రాహు ఉండడం వలన మీకు కొంత ఇబ్బంది కలుగుతుంది అంటే పుత్ర సంతాన యోగంలో సంతానం విషయంలో కొంచెం లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు రా మీ రాశికి యోగకారుకుడు కాబట్టి అష్టమభావంలో ఉండడం వలన గొప్ప యోగం మాత్రం కాదు అష్టమభావం అంటే ఇరవై తారీఖు నుంచి ఎనిమిదో భావంలోకి వస్తున్నాడు మీ మకర రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడతారు అంటే మీ పుత్ర సంతానం వలన కొన్ని ఇబ్బందులు పడక తప్పదు అంటే వాళ్ళ వల్ల ఏంటంటే కొన్ని వాళ్ళు సక్సెస్ కాలేపోవడం ఉద్యోగాలు రావడం లేటుగా రావడం కొంతమందికి ఆలస్య వివాహాలు తినడం కొంతమందికి ఆలస్య వివాహాలు అంటే కొంతమందికి ఇబ్బంది తరగడం జరుగుతుంది ఇంకా ఆరో భావంలో రవి బుద్ధులు ఉన్నారండి రవి బుద్ధులు ఉన్నవాడి బుధాదిత్య యోగం అంటే సక్సెస్ చేసి తేరుతూ ఉంటాడు రవి అనేవాడు ఆరో ఇంట్లో ఉంటే సక్సెస్ చేస్తాడు ఆరో భావన అనేది చాలా పవర్ఫుల్ మీకు నైన్త్ హౌస్ లార్డ్షిప్ బుద్ధుడు రావడం వల్ల ఆరో భావనం ఉండడం వల్ల రవికి తోడే బుధాధిత్యోగం అంటే బుధాధిత్యోగం కొంతమందికి ఉంటుంది కానీ బుధుడు బుధుడు రవితో కలవడం వల్ల ఏంటంటే ప్రతి పని సక్సెస్ చేస్తారు వీసా స్టాంపింగ్ అవ్వడానికి హెచ్ వన్ బిబీ రావడానికి మీకు అన్ని విధాలుగా తోడ్పడుతుంది కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు వాళ్ళకి కూడా రవి ఆరో భావంలో ఉండడం వల్ల సక్సెస్ అవుతుంది అంటే కష్టపడి చదవాలి కష్టపడి చదవాలి ఏది రాదు ఆరో భావంలో రవి ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అంటే సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళకి కానీ లేకపోతే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి లేదా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ విధంగా సెంట్రల్ అవ్వచ్చు స్టేట్ అవ్వచ్చు వాళ్ళ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కష్టపడి చదివితే మాత్రం సక్సెస్ ఇచ్చి తీరుతాడు రవి ఇంకా భావంలో కుజుడు శుక్రుడు అంత అద్భుతమైన యోగవంతమైన కాదండి కుజుడు అనేవాడు నీచ స్థితిలో పరమ నీచలో ఉండడం శుక్రుడు కూడా మీ అత్యంత యువకారు కూడా శుక్రుడు కూడా ఉండడం వల్ల కొంతవరకు ఆ పాపత్వం తగ్గుతుంది కానీ భార్య భర్తల మధ్య విషయంలో కొంత ఇబ్బందులు మనస్పదలు చికాకులు ఒకరి బట్టలు ఒకళ్ళు కొంచెం చికాకులు పడ్డం అట్రాక్షన్ అనేది తగ్గుతుంది అలాగే వ్యాపారస్తులు కూడా రండి వ్యాపారంలో చేసేవాళ్ళు కూడా డెవలప్మెంట్స్ ఉండవు అంటే నష్టాలు రావడానికి కొద్దిపాటి అవకాశాలు ఉన్నాయి నష్టాలు రావడానికి ఉంది అంటే కొత్తగా వ్యాపారాలు చేయడానికి అంత ఇష్టపడకండి అంటే అంత మంచిది కాదు కొత్త కొత్త వ్యాపారాలు చేయడం చేయకపోవడమే మంచిది ఇంకా అష్టమభావం కొద్దాం అష్టమభావంలో కుజు సుక్కులు ఉన్నప్పటికీ కూడా అష్టమభావానికి గురుదృష్టి ఉంది కాబట్టి కొన్ని చాలా విధాలుగా మీకు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అంటే ఏంటంటే అనారోగ్య సమస్యలు రావడానికి చాలా తక్కువ యాంటసెస్ట్రల్ ప్రాపర్టీ రావడానికి అవకాశాలు ఉన్నాయి అష్టమభావం కుజుసుక్కులు ఉండడం వలన చాలా చాలా అదృష్టం తోడవుతుంటుంది అష్టమభావం ఉండడం వల్ల కుజు సుక్కులు ఉండడం వల్ల కూడా మీరు దూరపర్యంత ప్రయాణాలు చేయడానికి అక్కడ చీట్లు అవ్వడానికి కూడా అష్టమభావమే తోడ్పడుతుంది ఇంకా నైన్త్ భావానికి వద్దాం నైన్త్ హౌస్ నాడు బుద్ధుడు నైన్త్ హౌస్లాడు బుద్ధుడు బ్రహ్మాండంగా మీకు మిథుల రాశిలో ఉన్నాడు కదండి మిథుల రాశి గురుదృష్టి కూడా ఉంది కదా అంటే మీరు చేసిన చేస్తున్నటువంటి అభివృద్ధి కలుగుతుంది అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం కానీ ఆయన యొక్క ఆశీస్సులు ఒకటి చాలా బాగా అభివృద్ధి చెంది ఆశీస్సులు కూడా ఒకటి అయినటువంటి ఆశీస్సులు బాగా అభివృద్ధి చెందుతారు అంటే మీకు వస్తూ ఉంటాయి దానివల్ల మీరు అభివృద్ధి చెందుతారు అలాగే హైయర్ ఎడ్యుకేషన్ అండి హైయర్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది హైర్ ఎడ్యుకేషన్ రీచ్గా కూడా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అక్కడ అవకాశాలు ఉంటాయి అలాగే ప్రొఫెసర్స్ అయినా చూస్తారు ఇందాక ప్రొఫెసర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ అంటే మీ లెక్చరర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ భావం బాగుంటే వాళ్ళకి సంపదలు కానీ వాళ్ళకి పేరు కానీ మంచి అభివృద్ధిగా జరగడం కానీ జరుగుతుంది అంటే నైన్త్ భావం చాలా చాలా బాగుంది ఇంకా సినిమా రంగం వాళ్ళకి టీవీ రంగం వాళ్ళకి ఇంకా చెప్పక్కర్లా ఎందుకంటే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అభివృద్ధి ఉంటుంది మీరు సింగర్స్ ఉన్నారు కొంతమంది సింగర్స్ కానీ నృత్యము నాట్యము ఉంటారు కదా అంటే కొరియోగ్రాఫర్స్ అలాగే మ్యూజిషియన్స్ చాలామంది మీ వాళ్ళందరూ కూడా రైటర్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు వస్తాయండి మీరు నిలబెట్టుకోవాలి దానివల్ల ధన సంపాదన కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి నైన్త్ భావం చాలా బాగుంది పూర్వజన్మ పుణ్యం అండి పూర్వజన్మ పుణ్యం కలిసి వస్తుంది కొంతమందికి హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం హార్సెస్ కూడా ఇష్టపడుతుంటారు స్టాక్స్ అండ్ షేర్స్లో కూడా మీరు పెట్టుబడులు పెడతారు దానికి కొన్ని అన్ని విధాలుగా దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తారు ఇంకా పీఠాధిపతుల విషయంలో గురు గురువులు సంబంధించిన విషయంలో కూడా మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటారు గురుసేవలు చేసుకోండి అలాగే తల్లిదండ్రులు సేవ చేసుకున్న సరే చాలా సక్సెస్ఫుల్గా ఉంటారండి మీరు కొంతమంది స్పోర్ట్స్ మెన్స్ కూడా బాగా రాణిస్తారు స్పోర్ట్స్ విషయంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో కూడా ప్రేమ పెళ్ళిళ్ళు జరగడానికి అవకాశం ఉంది వివాహాలు కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి త్వరగా వివాహం జరగడానికి అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే మీకు మంచి సంపద కలుగుతాయి ఐశ్వర్యం కలుగుతుంది అదృష్టం తోడవుతుంది ఉత్తర వృద్ధి నిరంతర భాగ్య వృద్ధికి జరుగుతుంది ఎందుకయ్యా అంటే నైతో హౌస్ లార్డ్ భాగ్య మైతో హౌస్ లార్డ్ రవితో కలిసి బాగున్నాడు కాబట్టి అది కూడా ఆర ఇంట్లో ఇంట్లో ఉన్నాడు కాబట్టి శత్రువుల ద్వారా సంపాదన జరుగుతుంది సంపాదన అంటే వాళ్ళ యొక్క వాళ్ళ ద్వారా మీకు ధనము అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా ఉండడానికి జరుగుతుంది ఇంకా దశవభావాన్ని కొద్దాం భావాధిపతి అయినటువంటి శుక్రుడు బాగున్నాడు అష్టమలో ఉన్నాడు అయినప్పటికీ గురుదృష్టి దృష్టి కూడా బలమైన గురుదృష్టి బలమైన శని దృష్టి ఉంది కాబట్టి కష్టపడిందే మీరు ఉద్యోగాల్లో డెవలప్ అవ్వడం కష్టము కష్టపడకుండా మీకు ఉద్యోగాలు రావడం కూడా చాలా కష్టం అంటే కష్టపడకుండా ఆ ఫీల్డ్లో మనం బాగా కష్టపడాలి మీ నెంబర్ ఆఫ్ అవర్స్ కష్టపడితే మీరు ఆ ఉద్యోగాలని సంపాదించడానికి అవకాశం సంపాదించడానికి అవకాశం ఉంది ఎందుకంటే శని దృష్టి బలమైన శని దృష్టి మీకు యోగార్కుడు అయినప్పటికీ రాశి చూస్తున్నాడు కాబట్టి తుల రాశిని చూస్తున్నాడు కాబట్టి యోగాన్ని ఇస్తాడు లేటుగా ఇస్తాడు గురు దృష్టి కూడా ఉంది కాబట్టి అంతే బలంగా గురుడు కూడా చూస్తున్నాడు కాబట్టి మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది పైగా సంపద కలుగుతాయి ఎప్పుడైనా సక్సెస్ఫుల్గా ఉంటారు పై వాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు నిండుగా ఉంటాయి సో ప్రతి విషయంలోనూ ముఖ్యంగా ఈ పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకి కానీ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళకు కూడా రండి చాలా బాగుంటుంది ఎందుకంటే నైన్త్ భావం బాగుంది దశమ స్థానం కూడా బాగుంది కాబట్టి వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది కానీ కష్టపడవలసి వస్తుంది ఇంకా లాభస్థానంలో కేతు ఉండడం వల్ల లాభస్థానంలో కేతు చాలా మంచివాడు కానీ లాభాధిపతి అయినటువంటి కుజుడు మాత్రం అష్టమంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి సప్తమ అష్టమాల్లో ఉన్నాడు కాబట్టి మీకు రావాల్సిన సంపదని లీడ్గా ఇస్తాడు అయినప్పటికీ కూడా కేతు లాభస్థానంలో ఉన్నప్పుడుగా ఉన్నాడు కాబట్టి కుజుడిచ్చే రిజల్ట్స్ అంటే లాభస్థానంలో కుజుడు ఏ విధంగా రిజల్ట్స్ ఇస్తాడో సంపదలు ఇస్తాడో అదే సంపదలు మీకు ఉచ్చలో ఉన్నటువంటి కేతు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మీ భాగ్యం లాభస్థానము దశమస్థానం బాగున్నాయి ఇంకా ఫైనల్గా మనం స్థానం చూద్దామండి స్థానం అంటే గురుడు గురుడు మీకు ద్వితీయ స్థానంలో ఉన్నాడు వ్యయస్థానానికి రవి బదులు దృష్టి ఉండడం వలన మీ సంపదలు బాగుంటాయి మంచిగా బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి వాటికి మీ మంచి మంచి కార్యక్రమాలు రీచా మీరు ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు ఐశ్వర్యం పొందుతూ ఉంటారు పుణ్య కార్యక్రమాలు కానీ లేదా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అక్కడ ఖర్చులు కానీ అక్కడ ఇబ్బంది అక్కడ ఇబ్బంది పడకుండా బాగుంటారు మీకు ఇంట్లో బయట కూడా సిబ్బంది ఉంటారండి మీకు అంటే సేవకు ధనం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది ప్రేమ పెళ్ళిళ్ళు చేయడం కోసం తీర్థయాత్రలు కొంత కొంత దూర ప్రాంతం ప్రయాణాలు చేయడం కోసమే మీకు ధనం ఖర్చు అవుతుంది అలాగే స్థానం కూడా బ్రహ్మాండంగా లేదు కాబట్టి అంటే బ్రహ్మాండంగా లేదంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల కూడా అండి శ్రద్ధ వహిస్తే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మీకు మీ ద పన్నెండు రాసులు పన్నెండు స్థానాల గురించి భావాల గురించి చెప్పుకున్నాం సో మీకు ముఖ్యంగా కలిసి వచ్చే కలర్స్ అన్నీ మీకు బాగా తెలుసు బ్లాక్ అంటే ఇష్టం బ్లూ అంటే ఇష్టం గ్రీన్ అంటే ఇష్టం అలాగే అన్ని డాష్ కలర్స్ అంటే ఇష్టం డార్క్ కలర్స్ అంటే బాగా ఇష్టపడుతుంటారు అలాగే బాగుంటుంది ముఖ్యంగా మీరు ఆరాధించవలసిన దేవుడు ఉన్నాడే అంటే అమ్మవారే అమ్మవారు పూజిస్తే అన్ని సర్వసంపదలు సర్వ సౌఖ్యాలు పొందుతారని చాలా గ్రంథాలలో చూసాం మనం చాలాసార్లు విన్నాం పెద్ద పెద్ద గురువులు మనం చెప్తూనే ఉంటారు కదా సో అమ్మవారిని దుర్గ అమ్మవారు అవ్వచ్చు పార్వతీ అమ్మవారు అవ్వచ్చు మీకు గ్రామదేవత ఎవరైనా సరే మీ మీ ఇళ్లలో మీరు పూజించుకున్న సరే చండీ హోమం కానీ లేకపోతే శ్రీచక్ర పూజ కానీ లేదా కుంకుమ పూజ కానీ ఎక్కడ చేయించుకున్నా సరే సర్వ సౌఖ్యాలు పొందుతారు ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అది కూడా టీవీ రంగంలో తిరిగి ఫీల్డ్ వాళ్ళకు కూడా ఎందుకు చెప్తున్నారు రాజకీయ రంగంలో వాళ్ళకి ఎందుకంటే రాహువు వృషభ రాశిలో ఉండడమే కారణం సో అంద అందు అందువలన వాళ్ళందరికీ సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఈ ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అంటే మకర రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం బాగుండాలని మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వాలని అవుతారని అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి రాసిబోయే వాళ్ళకు కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధి కలగాలని మీరు ఏం కోరుకుంటున్నారో అన్నీ కూడా మంచి మంచి పనులు జరగాలని సంపూర్ణ ఆరోగ్యంగా ఆరోగ్యవంతులుగా ఉంటారని ఐశ్వర్యవంతులుగా చక్కగా మీ వాళ్ళతో ఉంటారని ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను